ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసు మీ మీద ఎంత అక్కర కలిగి ఉన్నారో తెలుసా మీకు? ఈ తలలో ఉన్న వెంట్రుకలను కూడా లెక్కబెట్టి ఉన్నారట. మీరు తల దువ్వేటప్పుడు దువ్వెనను చూశారా? దువ్వెనలో కొన్ని వెంట్రుకలు ఉంటాయి కదా, వాటిని తీసేసి వెళుతూ ఉంటాం కదా. అయితే దేవుడు వాటిని కూడా, నా కుమారుడు నా కుమార్తె వారి తలలో నుండి ఎన్ని వెంట్రుకలు పడి ఉన్నాయి, ఇంకా ఎన్ని వెంట్రుకలని లెక్కబెట్టి ఉన్నారట. దానికి అర్థమేంటి? వెంట్రుకలు పడుతున్నాయి, ఉండేవి లెక్కబెట్టుట ఆయన పని అంటే, మనం అల్పముగా అనుకునే కుప్పలో పడవేసే వెంట్రుకలను గూర్చి దేవుడు ఎంతో అక్కర కలిగి ఉంటే, మన మీద మన సొంత కార్యముల మీద ఎంత అక్కర కలిగి ఉంటారు కదా. వాటిని తెలియజేయడానికి దేవుడు అలా చెబుతున్నారు. మీ మీద అక్కర కలిగిన ఒక దేవుడు ఆయన. ఆయన వచ్చి మన మీద అక్కర కలిగి ఒక ఆలోచన ఇస్తున్నారు. ఏమిటా ఆలోచన తెలుసా? సామెతలు 20:22 చదివినారంటే, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. దేవుడు చెబుతున్నాడు, నా పిల్లల్లారా, కీడుకు నేను ప్రతి కీడును చేసేదని అనుకొనవద్దు, ప్రతీకారము తీర్చుకుంటాను అని చెబుతారు కదా. ఈ వ్యక్తి నా ప్రమోషన్ అడ్డుకున్నాడు కదా, నేను చూసుకుంటాను, ప్రతీకారం తీర్చుకుంటాను, నా పిల్లల కుటుంబ వివాహమును అడ్డుకున్నాడు కదా, ఆ కుటుంబమును నేను చూసుకుంటాను, ప్రతీకారము తీర్చుకోవడం. సమీపములో కూడా తమిళనాడులో, నేనున్నది తమిళనాడు దక్షిణ ప్రాంతంలో, పెద్ద వరద ప్రవాహము, చాలా బాధింపులు, అనేకులు బాధింపబడ్డారు, అనేకులు చనిపోయారు. ఇలాంటి కీడులు 100 సంవత్సరాలుగా చూసినది లేదట. కనుక ఎందుకు ఇలా జరిగింది అని చూస్తే, అనేక కారణాలలో ఒక కారణము ప్రతీకారముతో కూడిన హత్యలు. 1 సంవత్సరానికి 200 కంటే ఎక్కువ హత్యలు జరిగాయి ఈ ప్రాంతంలో. 1 జిల్లాలో మాత్రం రక్తం చిందించబడినది. ఎందుకని చూస్తే, ప్రతీకారము తీర్చుకునే ఒక హృదయము. నాకు కీడు చేస్తే నేను ప్రతి కీడు చేస్తాను, మా ఇంట్లో ఇలా జరిగింది నేను నరికి చంపుతాను, ఈ విధముగా రక్తము చిందించుట అది పెద్ద శాపము కదా. ఆ బాధింపు ఇప్పుడు అనేకులలో ఆ వైరాగ్యము ఉన్నది. ఒకవేళ హత్య చేయకపోయినా కీడు చేసేదను, ప్రతీకారం తీర్చుకుంటాను, ఇంట్లోనే భర్తను ప్రతీకారం తీర్చుకోవాలని భార్య, భార్యను ప్రతీకారం తీర్చుకోవాలన్న భర్త, అత్తను ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పే వ్యక్తి, కోడల్ని, అలాగే ఉద్యోగం చేసే స్థలములో, బిజినెస్ చేసే స్థలములో, సేవలో కూడా, నాకు నా సేవను చెడగొట్టాడు కదా, ప్రతీకారం తీర్చుకుంటాను. దేవుడు చెబుతున్నాడు, వద్దు కుమారుడా, వద్దు, ఆ వైరాగ్యం, ఆ కీడు, అవన్నీ నీకు వద్దు. ప్రభు కొరకు కనిపెట్టు, ఓపికతో కనిపెట్టు, ఆయన చూసుకుంటారు, ఆయన నిన్ను రక్షించును. కనుక ప్రతీకారమునకు ప్రతీకారం తీర్చుకునే ఆ వైరాగ్యం, కీడుకి ప్రతి కీడు చెయ్యాలి అన్నది మనకు వద్దు. దేవుని చేతికి సమర్పించుకోండి. దేవా, ఈ కార్యమును మీ చేతికి అప్పగిస్తున్నాను, నేను మీ మీద నమ్మకంతో కనిపెట్టుకుని ఉన్నాను, మీరు పరిస్థితులన్నీ మార్చి ఇచ్చేదరు అని చెప్పండి, ఆయన చూసుకుంటారు మీకు. అవును, మీవి ఆయన చూసుకుంటారు, మీరు దేవునికి అప్పగించండి. నేను కీడుకు ప్రతి కీడు చెయ్యను, అయితే వాటిని మీ చేతికి అప్పగిస్తాను అని చెప్పండి, ప్రభువు చూసుకుంటారు. చెబుతారా దేవునితో, ఎవరో ఒకరి కార్యము మీ హృదయమును బాధించుచున్నది కదా, మీ ఇంట్లో, ఉద్యోగం చేసే స్థలములో, అక్కన పక్కన బంధుత్వాన్ని అది చాలా బాధిస్తోంది కదా, అందువల్ల మీ మనసులో ఏం కలుగుతోంది, వైరాగ్యం కలుగుతోంది, చేదు కలుగుతోంది, ఏదైనా చెయ్యాలని పండ్లు కొరుకుతున్నారు, చేస్తున్నారా? వద్దు దేవా, ఆ హృదయమే నాకొద్దు. ప్రతీకారము తీర్చుకునే హృదయము, కీడుకు కీడు చేసే హృదయం నాకొద్దు, దాన్ని తీసివేయండని ప్రార్థించి చూడండి. నమ్మకముతో కనిపెట్టుకుని ఉండండి, ప్రభు మిమ్ములను చూసుకుంటారు, రక్షించెదరు. సరేనా దేవా, నాతో మీరు మాట్లాడారు, నాతో మాట్లాడుచున్నారు, కృతజ్ఞతలు. నేను కీడుకు ప్రతి కీడు చెయ్యను, పగకు పగ తీర్చుకోను, అలాంటి హృదయము నాకివ్వండి, ఎందుకంటే నన్ను సమర్పించుకుంటున్నాను, మీ చేతికి సమర్పించుకుంటున్నాను, మీరు చూసుకోండి, మీరు నన్ను రక్షించువారిగా తోడై ఉన్నారు, దాని కొరకు స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.